ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య కలకలంగా మారింది. నెల్లూరులోని క్లబ్ హోటల్లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రెషర్ తట్టుకోలేకపోతున్నానని, చాలా ట్రై చేసినా అవడం లేదని అతడు తెలిపాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి మండలం మట్టువారిపాళ్యం చైతన్య స్వస్థలం. అతడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఎప్పుడు యాక్టివ్గా కనిపించే చైతన్య ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ గురయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, మల్లికార్జున్ అన్మ్యూట్ చేసుకోండి. ఇక కొరియోగ్రాఫర్ ఆత్మహత్యపై మల్లికార్జున్ వినబడుతోందా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య కలకలంగా మారింది. నెల్లూరులోని క్లబ్ హోటల్లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పుని ఇచ్చిన వాళ్ళు పెట్టిన ప్రెషర్ తట్టుకోలేకపోతున్నానని, చాలా ట్రై చేసినా అవ్వడం లేదని అతడు చెప్పాడు. రైట్, దీనిపై చైతన్య బంధువు వెంకట్రావు గారు మనకు ఫోన్ అందుబాటులో ఉన్నారు. వెంకట్రావు గారు నమస్తే అండి. సార్, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఆల్రెడీ మనం వీడియో చూసాము. ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక ఇలా చేయటం అసలు ఏంటి, ఎలా చూస్తారండి మీరు? అది మాకు కరెక్ట్ డీటెయిల్ తెలియదండి. అసలు ఏముందనేది కూడా మాకు తెలియదు. రాత్రి అది వచ్చిందాక కూడా మాకు అసలు విషయమే తెలియదు. వెంకట్రావు గారు ఇంత ఆడుతూ పాడుతూ ఆల్రెడీ షోలు చూస్తున్నాం, ఇంత ఆడుతూ పాడుతూ ఉండే అతను అసలు ఇలా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు అసలు పొరపాటు కూడా చేయలేదు సార్. పొరపాటున కూడా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ అనేది పొరపాటును కూడా చేయలేం మేము. అంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అసలు ఎవరితో షేర్ చేసుకున్నారా? ఆయుష్యం కూడా చెప్పాల మాకు. ఫ్యామిలీలో వాడు ఇంట్లో ఇచ్చేవాడు కాదు, వీళ్ళని అడిగేవాడు కాదు. సరే, అంటే ఒకవేళ అంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణం అన్నట్టుగా అంటున్నారు, మరి ఎంత మేర వరకు అప్పులు ఉండొచ్చు? అంటే అంత భారాన్ని ఎలా తట్టుకున్నారు? అసలు అప్పులు ఎంత మేర ఉండొచ్చు అంటారు? అసలు అసలు మాకు తెలియదు సార్, ఆ విషయమే తెలియదు.
అంటే మీరు అంటే లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడారు, అంటే ఏమన్నా చెప్పి మీతో ఏమన్నా పంచుకున్నారు? అసలు 5-6 మంత్స్ క్రితం మాట్లాడారు సార్. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే ఆ రోజు కలిసాం. ఆ రోజు కలిసి ఏదో ఎలా ఉండాలంటే బాగానే వస్తుందేమో, ఎప్పుడన్నా మాట్లాడటం తప్పగా ఫోన్ చేసి గంట మించి ఇష్యం అనేది మాకు తెలియదు సార్. ఓకే, ఇప్పుడు మీతో ఎలా ఉండేవాడు పర్సనల్ గా, అండ్ అందరితో ఎలా ఉండేవాడు? అంటే జోవియల్ గా ఉండేవాడు, లేకపోతే రిజర్వ్ గా ఉండేవాడు? యాక్టివ్ గా ఉండేవాడు. మా తోటి అందరితో ఎప్పుడన్నా ఫోన్ లో కలిసినప్పుడు ఎప్పుడన్నా కలుస్తాడు, కలిసినప్పుడు యాక్టివ్ గా ఉండేవాడు. ఈ విషయాలు అసలు మనసులే మాకు ఏ రోజు చెప్పింది లేదు, మేము విన్నది లేదు. ఓకే, బయటికి నవ్వుతూ కనబడేవాడు, బట్ లోపల ఇంత మదన పడుతున్నాడు. అసలు ఇలాంటి ఎప్పుడైనా మదన పడ్డ సందర్భాలు ఎప్పుడన్నా మీరు గమనించారా, లేకపోతే ఇప్పుడు మీ రిలేటివ్స్ గానీ ఎవరైనా గమనించారా, తల్లిదండ్రులు? ఇట్లా తల్లిదండ్రులకి ఏమన్నా తెలియాలేమో కదా సార్, మాకైతే ఆ విషయం కూడా తెలియదు పొరపాటు కూడా. నాకు పడ్డప్పుడు మాట్లాడతాం, నాకు మనిషి అవపడి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ రోజు అవపడతాయి, అప్పటి నుంచి అవపడలా. మనం రోజు వారం వారం టీ ప్రోగ్రామ్ వస్తుందిగా చూసి ఆనందిస్తాం తప్పక, ఇంత మించి ఇష్టమైనది మాకు తెలియదు సార్. అంటే ఎక్కువ ఎక్కడ ఉండేవారు, హైదరాబాద్ లో ఉండేవారా, లేకపోతే హైదరాబాదే? హైదరాబాదే సార్, ఎక్కువ హైదరాబాదే. ఆ తుక్కుగూడ దగ్గర ఏదో మల్లెమల్ల స్టూడియోలో ఉండి చేస్తా ఉండేవాడు ప్రోగ్రామ్స్ అయ్యి అని చెప్తుండేవాడు. ఇక్కడే మల్లెమల్ల స్టూడియోలో ఉండేది అంతా ప్రోగ్రామ్స్ అంతా నడిచేది. ఇంత ముందు రామారావు స్టూడియోలో ఉండేది, ఆడ కొట్టేసిన తర్వాత తుక్కుగూడే అన్నం ఉండి చేస్తా, మనకు ఉండే అన్న రూమ్ అన్నారు, అది కూడా నాకు తెలియదు. ఆ రూమ్ కూడా ఎక్కడో నాకు తెలియదు కరెక్ట్ గా. మరి తల్లిదండ్రులు ఏమంటున్నారండి అసలు ఇప్పుడు ఇంత ఆర్థిక ఇబ్బందులు? తల్లిదండ్రులు వాళ్ళే చెప్పాలి కదా సార్, ఏదన్నా విషయం ఉంటే వాళ్ళకేం చెప్పాలిగా. ఎవరికైనా తెలిస్తేనే ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే ఏదో ఒకటి చేయొచ్చు. అంటే మరి వారి తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత ఏంటి అంటే, అసలు అప్పర్ మిడిల్ క్లాసా లేకపోతే లోవర్ మిడిల్ క్లాసా? మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. అంటే మెయిన్ అసలు ఇన్ని అప్పులు అని చెప్పేసి అన్నట్టుగా అంటున్నారు, ఈ అప్పులకు కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అసలు ఎప్పుడు అసలు ఎవరితో డిస్కస్ చేసుకోలేదా బయటికి? ఇంత మంచి హ్యాపీగా ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ లో కూడా చూస్తూ ఉంటాం, మంచి నవ్వుతూ కనబడుతూ ఉంటారు. అవును, ఈ అనేది అసలు తెలియదు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఉన్నా తెలియాలా, తెలిస్తే అనేది తెలియాలా, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా తెలియాలా, తెలిసిందో తెలియదు కానీ మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఓకే, మరి నెల్లూరులోనే మరి ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చెప్పే ప్రయత్నం ఏమైనా ఇప్పుడైనా చేశారా, లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ రాత్రి ఒకరిద్దరు వచ్చారు సార్. అసలు వాళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు వాళ్ళు మంచోడు, ఈ అప్పులేముందో అడిగేంటారు వాళ్ళు. మంచోడు అప్పులేముందో, అప్పులతో అంత ఇది కాదు అని చెప్పాడు. కావాల అతను కుర్రోడు ఉన్నాడు ఫ్రెండ్, వాడు అన్నాడు రాత్రి అంత టెన్షన్ పడి అప్పులేం కాదు, ముగ్గురు నలుగురికి ఇవ్వాలి వాళ్ళు చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ కి, తర్వాత ఇస్తానని చెప్పారు, అంతే ఉన్నదే, అంత మించి ఇంకైతే మాకు కూడా తెలియదు అని చెప్పారు. అంటే ఆల్రెడీ వీడియోలో చెప్పారు కదా, అంటే సీజన్ అయిపో వస్తుంది, ఇన్కమ్ జనరేట్ అయ్యే సోర్స్ ఆగిపోయింది, ఇక అప్పుల బాధలు తట్టుకోలేకే ఇదంతా చేస్తున్నాను సారీ అని చెప్పేసి అన్నట్టుగా అంటున్నారు. మరి అదే అదే చెప్పారు, మేము చూసిన తర్వాత షాక్ అయ్యాం సార్. తన్ని మరి పెళ్లి ఏమైనా అయిందా అండి అసలు? కాల ఇంకా నేను అన్న వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఎప్పుడు, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే చేసుకుంటా మామ ఎవరు ఒకనే తొందరగా ఉంది. అంటే మరి కుటుంబ సభ్యులు ఏంటి, మరి అన్న గాని తమ్ముడు గాని చెల్లి గాని ఎవరన్నా ఉన్నారా? చెల్లి ఉంది, చెల్లి ఉంది. ఓకే, చెల్లి ఉంది, ఇద్దరే వాళ్ళు. ఏమంటున్నారు తల్లిదండ్రులు, ఏమంటున్నారు అసలు ఇప్పుడు? కలవలేదు సార్ మాకు, రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చారు, వచ్చి నెల్లూరు వెళ్ళారు వాళ్ళు, నేను మా ఊరు వచ్చా. రైట్ అండి వెంకట్రావు గారు. రైట్ సార్.
రైట్. అప్పుడు నెల్లూరులోని క్లబ్ హోటల్ దగ్గర మా ప్రతినిధి మల్లికార్జున్ అందుబాటులో ఉన్నారు. మల్లికార్జున్, కార్తీక్, నిన్న జరిగిన సూసైడ్ ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా చెప్పవచ్చు. అయితే మొత్తం నిన్న మొన్న నెల్లూరుకు వచ్చి, హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఒక ప్రోగ్రామ్ కి, ప్రైవేట్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళా నెల్లూరు క్లబ్ లో ఉన్న ఆదివారం, నిన్న ఆదివారం మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ రూమ్ బాయ్స్ తో కూడా మాట్లాడుతున్నారంట. మధ్యాహ్నం 2 గంటల వరకు రూమ్ బాయ్స్ తో కూడా మాట్లాడారు. అయితే 2 గంటల తర్వాత ఆ డోర్ కూడా లాక్ చేశారు. అయితే మొత్తం మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఆ రూమ్ అతను బస చేసిన రూమ్ వచ్చి 2009 నెల్లూరు క్లబ్ లోని ఆ డోర్. అయితే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీ అలాగ ఆన్ చేసి లైట్లు కనపడుతూ ఉండటంతో సాయంత్రము వాళ్ళకు కూడా తెలియదు డోర్ లాక్ చేసిన తర్వాత ఎవరన్నా బస చేసి లోపల ఉంటారని అనుకున్నారు. అయితే సాయంత్రము 5 గంటల పెదప ఇక్కడ డాన్స్ మాస్టర్లు కూడా కొందరు అతనితో పాటు ఉంటారు బాయ్స్. ఆ బాయ్స్ వచ్చి రూమ్ బాయ్స్ ని అడగడంతో ఇక్కడ రూమ్ వికెట్ చేశారా ఉన్నారా అని అడగడంతో ఈ లోపల ఒక సెల్ఫీ వీడియోను కూడా అతను వాళ్ళ ఫ్రెండ్స్ కి రిలీజ్ చేయడంతో ఆ సెల్ఫీ వీడియోలో తను సూసైడ్ చేసుకుంటున్నట్టు కూడా తెలియడంతో వెంటనే రూమ్ బాయ్స్ కి ఆ డాన్స్ మాస్టర్ సంబంధించిన పిల్లలు వచ్చేసి ఇక్కడికి చేరుకొని ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పి డోర్ పగలగొట్టాలని చూస్తే అవతల నుంచి వేరే ఆ రూమ్ లోంచి కూడా లోపలికి వెళ్తే అప్పటికే అతను సూసైడ్ చేసుకొని మృతి చెంది ఉన్నాడు. అయితే మొత్తం ఇక్కడ పోలీసులు వచ్చి మొత్తం చూసి మొత్తం అతన్ని అక్కడి నుంచి హ్యాంగ్ చేసుకున్న అతన్ని విడిపించి పోస్ట్ మార్టం రిమూవ్ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఏదేమైనా అతను సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం అయితే అప్పుల బాధే అని చెప్పి కూడా సెల్ఫీ వీడియోలో కూడా చెప్పుకున్నారు. అయితే తన తల్లిదండ్రులతో పాటు తన స్నేహితులకి అలాగే బంధుమిత్రులకి అలాగే తన చెల్లెలికి కూడా తాను చనిపోతున్నట్టు క్షమాపణ చెప్తున్నట్టు కూడా సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే వారి వచ్చేసి నెల్లూరు జిల్లా సంబంధించి కందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం మొత్తం వారి పల్లె గ్రామానికి చెందిన వారు. అయితే వీళ్ళ నాన్నగారు చావా సుబ్బారావు, అమ్మ వెంకటరాజ్యము. అయితే వీళ్ళు మామూలుగా పేద కుటుంబం అని చెప్పవచ్చు. అయితే ఆ పేద కుటుంబం సంబంధించిన వారికి ఉన్న ఆ పొలం అయితే అది ఓన్లీ జామాయలు మాత్రమే పండిస్తారు, అది మెట్ట ప్రాంతంగా ఉంది. అయితే దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇతను డాన్స్ మాస్టర్ గా హైదరాబాద్ కి వెళ్ళి అక్కడ స్థిరపడి ఢీ షోలో కొంచెం పేరు ప్రఖ్యాతలు సాధించినప్పటికీ ఆ డబ్బు రూపం అయితే తన సంపాదన తక్కువగా ఉండటంతోనే, అప్పులు ఎక్కువ అవడంతోనే తను ఈ దారుణం అనేది చేసుకోవడం అనేది బలవన్మరణం పాల్పడ్డాడని తెలుస్తుంది. అయితే ఆ టైంలో తోటి వారు ఏమంటున్నారు, అసలు సూసైడ్ చేసుకునే ముందు చైతన్య మానసిక పరిస్థితి ఎలా ఉంది, అసలు వారు ఏం చెప్తున్నారు? అసలు ఎంతో చలాకీగా ఉంటాడు, ఎంత ఏదైనా ఉన్నా కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి. కానీ తన వ్యక్తిగత ఏమన్నా ఉంటే పంచుకునేదానికి కానీ సిద్ధంగా ఉండేవాడు కాదని, తల్లిదండ్రులు కూడా తను ఎంత అప్పులు చేశాడు ఏంటని, ఒకవేళ డాన్స్ లోకి హైదరాబాద్ కి వెళ్ళి అప్పుడప్పుడు తన సొంత ఊరికి వచ్చేవాడు. అయితే తన సొంత ఊరికి వచ్చినా కూడా ఏమి వాళ్ళకి ఇచ్చే రూపము వాళ్ళకి డబ్బులు ఏది ఇచ్చేది కాదని వాళ్ళ మేనమామతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం, అతను కూడా చెప్పారు. అయితే వారితో కూడా ఏదైనా ఎంతవరకు అంతవరకు ఉండేవారని, ఎక్కువగా వాళ్ళ మేనమామతో కూడా కలిసి ఉండేవాడు కాదని కూడా చెప్తున్నాడు. కానీ ఏదైనా తన వ్యక్తిగతంగానే ఏదైనా ఉంటాయి తప్ప ఫ్యామిలీ పరంగా ఇటువంటి అప్పులకి తను ఏమి అప్పులు ఎవరికి చెప్పలేదు అని మాత్రం చెప్పారు. ఈ మధ్య కొన్ని నెలల క్రితం అయితే వాళ్ళ చెల్లికి కూడా వివాహం చేశారు, ఆ చెల్లి వివాహానికి కూడా అప్పులు ఏమైనా చేశారని కూడా వాళ్ళ మనం అడగడం ప్రయత్నించాము. అయితే వాళ్ళ మేనమామ చెప్పిన విధంగా అయితే దానికి సంబంధం లేదు, అతను పెళ్లికి సంబంధించి కూడా అప్పులు మాత్రం అతను ఏమి కాలేదు అని చెప్పారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.